అందరికీ నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం బెంగళూరులోని ఓ ఇంటి ముందు తిరుమల తిరుపతి కార్యనిర్వహణాధికారి శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు కారులో నుంచి దిగారు లోపలికి వెళ్ళి చూస్తే అంతా నిశ్శబ్దం మంచం మీద ఓ వృద్ధుడు నిస్తేజంగా పడుకుని ఉన్నారు చుట్టూ ఎవరెవరో ఉన్నారు ప్రసాద్ తాను వచ్చిన పని గురించి చెప్పారు అందులో ఓ వ్యక్తి ఆసక్తిగా ముందుకు వచ్చి నాన్నగారు వారం నుంచి కోమాలో ఉన్నారు అంటూ ప్రసాద్ గారిని మంచం దగ్గరకు తీసుకుని వెళ్ళారు ఆ వృద్ధుని చెవిలో నాన్నగారు నాన్నగారు అంటూ పిలిచాడు సమాధానం లేదు ఈసారి చెవికి దగ్గరగా వెళ్ళి మీకోసం తిరుమల తిరుపతి నుంచి ప్రసాదం వచ్చింది అన్నాడు అప్పుడు తెరుచుకున్నాయి ఆ వృద్ధుని కళ్ళు అర్ధ అర్ధనిమీలిత నేత్రాలతో ఆయన ప్రసాద్ వంక ఆయన చేతిలోని వంక చూస్తున్నాడు ప్రసాద్ వెళ్ళి ఆయన మెడలో శ్రీవారి డాలరహారం అలంకరించి శాలువా కప్పి శ్రీవారి ప్రసాదాన్ని ఆయన చేతిలో ఉంచారు మిములను స్వామివారి ఆస్థాన విద్వాంసునిగా నియమిస్తున్నాము అని నియామక పత్రాన్ని ఆయనకు అందించారు ఆ వృద్ధుని కళ్ళు వాటి వంక చూశాయి కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి పెదాలు వణుకుతున్నాయి ఏవేవో మాటలు వినిపిస్తున్నాయి ఏదీ అర్థం కావడం లేదు ఆఖరు మాట ఒక్కటే అందరికీ వినిపించింది స్వామి ఇన్నాళ్లకు నా మీద దయ కలిగిందా అంటూ తన చేతిలో ఉన్న వాటిని తడుముకుంటూ అనిర్వచనీయ అనుభూతిని అనుభవిస్తున్నాడా వృద్ధుడు స్వామివారి కరుణ లభించింది ఇక తన జీవితానికి విముక్తి లభించిందన్నట్టు మరో పది నిమిషాల తరువాత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి అందరికీ అదో అద్భుతం అనిర్వచనీయం ఎవరి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ శ్రీనివాసునిపై అన్నమయ్య రాసిన కీర్తనలు ముప్పై వేలకు పైగా ఉన్నాయి అప్పటి పాలకులు అన్నమయ్య కీర్తనలను తాళపత్రాలపై చెక్కించారు వాటిని స్వామివారి ఆలయంలో నిక్షిప్తం చేశారు ఇరవై శతాబ్దంలో ఆలయ నిర్వహణ సమయంలో అవి బయటపడ్డాయి ఆ తాళపత్రాలను గ్రంథ రూపంలోకి తెచ్చి జో అచ్యుతానంద జో జో ముకుంద అని మనం పాడుకోగలుగుతున్నామంటే ఆ కృషికి కారకులు వేటూరి ప్రభాకర శాస్త్రి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఓ రోజు సంగీత సమావేశం ముగిశాక అన్నమాచార్య ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ కామిశెట్టి శ్రీనివాసులు ప్రసాద్ గారితో సార్ రేపు మీరు బెంగళూరు వెళుతున్నారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ప్రస్తుతం అక్కడే ఉన్నారు అన్నమయ్య కీర్తనను జనబాహుళ్యంలోకి తీసుకుని రావడానికి ఆయన కృషి ఎంతో ఉంది ఆయన సమకాలీకులకు అన్ని గుర్తింపులు లభించాయి కానీ రాళ్లపల్లి వారికి మాత్రం అన్యాయం జరిగింది ఆయనను మీరు కలిస్తే బాగుంటుంది అన్నారు పీవీఆర్కే ప్రసాద్ గారు చాలాసేపు ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చారు డిప్యూటీ ఈవోని పిలిచి ఉదయానికల్లా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిని ఆస్థాన విద్వాంసునిగా నియామక పత్రం శ్రీవారి గోల్డ్ డాలర్ శాలువా ప్రసాదం అక్షతలు వగైరా అన్నీ సిద్ధం చేయండి అన్నారు డిప్యూటీ అవాక్ అయ్యాడు సార్ అలా నియమించే అధికారం మీ పరిధిలోనిది కాదు బోర్డు ఓ కమిటీని నియమించి ఆ కమిటీ ఎంపిక చేసిన వారిని మాత్రమే బోర్డు నియమిస్తుంది రూల్స్కి విరుద్ధంగా అలా చేస్తే మీ మీద ఏ చర్యలైనా తీసుకునే అధికారం బోర్డుకు ఉంటుంది అవసరమైతే మిమ్మల్ని ప్రభుత్వానికి సరెండర్ చేయొచ్చు అన్నాడు అయినా ప్రసాద్ గారు వినలేదు వెంటనే నేను చెప్పినట్టు చేయండి అన్నారు అలాగే అన్నీ సిద్ధమైపోయాయి అవి తీసుకుని బెంగళూరు బయలుదేరారు పీవీఆర్కే ప్రసాద్ గారు బెంగళూరుకి చేరుకున్నారు బెంగుళూరులో ఆఖరి క్షణాలలో వాటిని రాళ్లపల్లి వారికి సమర్పించటం దానికోసమే ఆయన ఎదురు చూస్తున్నట్లుగా ఆ శుభ సందేశం అందుకోగానే ఆయన స్వర్గస్థులవటం జరిగిపోయాయి టీటీడీ బోర్డు మీటింగ్ హాలులో వాతావరణం చాలా సీరియస్గా ఉంది జరిగిందంతా చెప్పి ప్రసాద్ గారు నిశ్శబ్దంగా కూర్చున్నారు ప్రసాద్ గారు మీరు చేసినది చాలా పెద్ద తప్పిదం రూల్స్కు విరుద్ధం అన్నాడో సభ్యుడు మీ మనసుకు ఏది తోస్తే అది చేసేయడానికి ఇక బోర్డు ఎందుకు అన్నారు మరికొందరు ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడారు చివరిలో అందరూ చైర్మన్ నాగిరెడ్డి గారి వంక చూశారు ఆయన చిద్విలాసంగా ఓ నవ్వు నవ్వారు స్వామివారికి బోర్డు చైర్మన్ నుండి సాధారణ యాత్రికుడి వరకు అందరూ సమానమే ఆయన సమస్త జీవరాశులను సమానంగా ప్రేమిస్తాడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఆదుకోవాలో అప్పుడు ఏదో ఒక రూపంలో ఆదుకుంటాడు ఆయన లీలలు అలా ఉంటాయి రాళ్లపల్లి వారిని జీవన చరమాంకంలో సంతోషపెట్టేందుకే ప్రసాద్ గారిని అలా తరుముతున్నట్లు బెంగుళూరు పంపించాడేమో అని నేను భావిస్తున్నాను అన్నారు ఈ రూల్స్ అన్నీ ప్రసాద్ గారికి తెలియనివి కావు రాళ్లపల్లి వారికి ఎప్పుడో జరగవలసిన సత్కారం అప్పుడు జరగలేదు ఇప్పుడు మనకు భగవంతుడు కల్పించిన అవకాశంగా నేను భావిస్తున్నాను ప్రసాద్ గారి చర్యకు ఆమోదం తెలుపుతున్నాను అన్నారు అంతా నిశ్శబ్దం నాగిరెడ్డి గారి తీర్మానాన్ని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు ఎన్నో చిత్రాలలో కథలను మలుపులు తిప్పి ఉత్కంఠ రేకెత్తించి ముగింపులో ఓ సందేశంతో ప్రేక్షకులను ఇంటికి పంపే విజయాధినేత నాగిరెడ్డి గారు ఈ సమస్యకు ఒకే ఒక్క చిరునవ్వుతో ముగించిన ఆయన స్థితప్రజ్ఞతకు మనస్సులోనే కృతజ్ఞతలు తెలియచేసుకున్నారు ప్రసాద్ గారు